ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ కీలకమైంది. ఓటు హక్కు పొందే వయస్సు వరకే పోలింగ్ తీరుపై అవగాహన కల్పించడానికి ఆ పాఠశాల ఉపాధ్యాయులు పూనుకుంటారు. విద్యార్థులకు అవగాహన కల్పించడానికి మాక్ పోలింగ్ నిర్వహించడంతో పాటు ప్రిసైడింగ్ పోలింగ్ అధికారులను నియమించి నిజమైన ఎన్నికలను తలపించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రారం హైస్కూల్లో మాక్ పోలింగ్ నిర్వహించారు. 150 మంది విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బ్యాలెట్ పై ఓటు వేసిన అనంతరం జాగ్రత్తగా డబ్బాలు నిల్వ చేశారు. విద్యార్థులందరూ బారులు తీరి పోలింగ్ స్టేషన్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు హక్కు, ప్రజాస్వామ్యం అనే అంశాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకే ఈ మ్యాక్ పోలింగ్ ను నిర్వహించామన్నారు పాఠశాల హెడ్ మాస్టర్ మోహన్. రుద్రారం పాఠశాల లోపల మాదిరి ఎన్నికల విధానం ఏ విధంగా ఉంటుందనేటువంటి విషయాన్ని పిల్లలకు ప్రత్యక్షంగా తెలపడానికి మాదిరి ఎన్నికలను నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎన్నికలలో ప్రజాస్వామ్యం యొక్క విలువలు, ప్రజాస్వామ్యయుతంగా ఏ విధంగా మనం నాయకులను ఎన్నుకోవాలనేటువంటి విషయాలను కూడా తెలియజేయడం జరిగింది. మామూలుగా పాఠశాల లోపల స్కూలు హెడ్ బాయ్, హెడ్ గర్ల్, క్లాస్ లీడర్స్ ఈ విధంగా ఎన్నికను నిర్వహించడం జరుగుతూ ఉంది. పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారికి పిల్లలకు, తర్వాత ఈ సందర్భంగా ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ కూడా. ప్రజాస్వామ్యం అంటే ఏమిటి, వయోజన ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలో విద్యార్థులకు అవగాహన కల్పించామన్నారు. పాఠశాల స్థాయిలోనే నమూనా బ్యాలెట్తో పోలింగ్ నిర్వహించడంతో విద్యార్థి దశలోనే ఎన్నికల నిర్వహణ, ఓటింగ్లో పాల్గొనే విధానం, ఓటు వేసే విధానం తదితర అంశాలపై అవగాహన కలుగుతుందన్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులకు ఎన్నికలపై ఉన్న అపోహలు తొలగిపోతాయన్నారు. ఎన్నికలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించడం వంటివి తెలుస్తాయన్నారు. ఎన్నికల అధికారుల యొక్క విధులు ఇవన్నీ కూడా పిల్లలకు తెలియడానికి ఈ నమూనా మాదిరి ఎన్నికలను మా పాఠశాలలో నిర్వహిస్తున్నాం. తద్వారా పిల్లలు ఈ ఎన్నికల్లో పాల్గొనడమే కాకుండా వాళ్ళు కూడా రేపు భవిష్యత్తు లోపల ఒక నవ సమాజ నిర్మాణానికి తన ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకొని భారతదేశ అభివృద్ధికి తోడ్పడతారని ఆశిస్తున్నాను.